ఏటేటా సమ్మర్కు టాలీవుడ్లో భారీ చిత్రాలతో బాక్సాఫీస్ కళకళ్లాడుతూ ఉంటుంది ఈ క్రమంలోనే టూ థౌజండ్ సెవెంటీన్ సమ్మర్కు టాలీవుడ్లో ఏకంగా ఏడు వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది ముందుగా ఈ నెల చివరి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా రిలీజ్ అవుతోంది ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది ఆ తర్వాత మంచి ఊపులో ఉన్న సర్వానంద్ రాధా వస్తోంది ఇక ఏప్రిల్ ఏడున విక్టరీ వెంకటేష్ గురు అదే రోజున మణిరత్నం మూవీ చెలియా కూడా విడుదలవుతోంది దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో చెలియా కూడా భారీగానే అవడం ఖాయమే అదే రోజున అల్లు శిరీష్ నటించిన మలయాళ మూవీ నైన్టీన్ సెవెంటీ వన్ బియాండ్ బార్డర్స్ కు డబ్బింగ్ వర్షన్ అయిన నైన్టీన్ సెవెంటీ వన్ భారత సరిహద్దు కూడా విడుదల కానుంది ఇక ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఏప్రిల్ ఫోర్టీన్త్ న వరుణ్ తేజ్ శ్రీను వైట్ల మిస్టర్ రిలీజ్ అవుతోంది ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బాహుబలి టూ వస్తోంది ఈ సినిమా ఒక్కటే నాలుగు వందల కోట్ల వ్యాపారం చేస్తుందని ట్రేడ్ వర్గాల ప్రాథమిక అంచనా బాహుబలి టూ తర్వాత మే పన్నెండున నిఖిల్ నటించిన కేశవా వస్తోంది ఇక మే నైన్టీన్త్ న అల్లు అర్జున్ హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథం వస్తోంది ఈ సినిమాపై భారీ అంచనాలుండగా ఈ సినిమా దాదాపు ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని అంచనా వీటితో పాటు వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల ఫిదా నాని మరో సినిమా కూడా రిలీజ్ కానున్నాయి వీటితో పాటు ఇంకా చిన్న సినిమాలు కలుపుకుంటే ఓవరాల్గా ఈ సమ్మర్లో టాలీవుడ్లో ఏకంగా ఏడు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి